కథ మంజరి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ సంచిక కథ ఆయుధం కలం డాక్టర్ ఎం సుగుండరావు కథారవళి శ్రీ దండెం రాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన రెండు వేల ఇరవై రెండు మెరుపు కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ కిరీటిగారా ఫోన్ ఎత్తగానే ఒక పరిచయం లేని స్వరం అవును మీరెవరు అన్నాడు కిరీటి నా పేరు మహేష్ ఒక కేసు పరిశోధన చెయ్యాలి అన్నాడు అవతలి వ్యక్తి సరే వివరాలు చెప్పండి అన్నాడు ఫోన్లో చెప్పేవి కావు ఇంటికి రండి మాట్లాడుకుందాం మీకు కారు పంపుతాను అన్నాడు అతను సరే అంటూ ఫోన్ పెట్టేశాడు పావుగంట తర్వాత అతను అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం వచ్చాడు కేసు సంగతి చెప్పాడు అరగంట తర్వాత కారు వచ్చింది సుబ్రహ్మణ్యంతో కలిసి కారెక్కాడు ఆ రోడ్డు దాటి హైవేలో పావుగంట ప్రయాణం తర్వాత ఊరి చివర ఆ విశాలమైన మూడంతస్తుల భవనం చేరుకున్నారు బయట గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు గేటు తీశాడు లోపల కారు పార్కు చేసిన డ్రైవర్ కిరీటిని లోపలకు తీసుకువెళ్ళాడు ఆ విశాలమైన గదిలో రివాల్వింగ్ చైర్ ఎదురుగా గాజు పలకపరిచిన పొడుగైన టేబుల్ అతను మహేష్ను అర్థమైంది కిరీటికి కూర్చున్న వెంటనే ఏ ఉపద్ఘాతం లేకుండా చెప్పటం మొదలు పెట్టాడు అతను మా నాన్న సర్వేశ్వరరావు గారిని రెండు రోజుల క్రితం ఎవరో కొట్టారు ప్రాణానికి ప్రమాదం లేదు ఎవరు కొట్టారో చెప్పలేకపోతున్నారు ఆ రోజు సాయంత్రం ఆరు దాటింది కాస్త చీకటి పడింది మా గ్రెనైట్ ఫ్యాక్టరీలో అంతా వెళ్ళిపోయారు ఆ ఫ్యాక్టరీ పక్కన మా గెస్ట్ హౌస్ బయట నాన్నగారు రిలాక్స్ అవుతుండగా ఇది జరిగింది అన్నాడు అతను ఎదురుగా వచ్చి ఎవరైనా కొడితే తెలుస్తుంది కదా అన్నాడు కిరీటి అయితే ఆయనకి కాస్త చీకట పడితే కళ్ళు కనపడవు రెండు కళ్ళకి శుక్లాలు వచ్చాయి ఆపరేషన్ చేయించుదామనుకుంటుండగానే ఇది జరిగింది అన్నాడు మహేష్ ఓహ్ నిట్టూర్చాడు కిరీటి ఎవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు మా గెస్ట్ హౌస్కి వచ్చే వార్తాపత్రికల్లో ఒక ఉత్తరం వచ్చింది దాంట్లో ఇలా రాస్తుంది అన్నాడు మహేష్ ఆ కాగితం అతనికి ఇస్తూ నీ దగ్గర ఆయుధం ఉందని విర్రవెగుతున్నావు దాన్ని నాశనం చేస్తాము ఆ వాక్యాలు చదివి మై గాడ్ మీ నాన్నగారి దగ్గర ఏదైనా ఆయుధం ఉందా అన్నాడు కిరీటి ఉంది ఒక ఆయుధం కాదు చాలా రెండు చూపిస్తాను కానీ ఎవరికి చెప్పకండి అంటూ ఆ గదిలోంచి వేరే గదిలోకి నడిచి బీరువా తెరిచాడు రకరకాల కత్తులు బ్యాలు వరుసగా పెరిచి ఉన్నాయి పక్క సెరుగులో డబుల్ బ్యారల్ గన్ మూడు రివాల్వర్లు ఒక రైఫిల్ ఇవి కాక పిట్టలు కలిచే తుపాకులు వెంటనే మహేష్ చెప్పాడు ఇవన్నీ మా ప్రాణ రక్షణ కోసం అలాగే గతంలో మా నాన్న వేటాడేవారు అప్పుడు వీటిని ఉపయోగించేవారు వీటన్నిటికీ లైసెన్స్ ఉంది అన్నాడు సరే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఇంతకీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అన్నాడు లేదు అది ఇష్టం లేదు మా నాన్నని ఎవరు కొట్టారో ఆ సమాచారం ఇవ్వండి మీకు పాతికి వేరిస్తాను అన్నాడు అతను ఇంతకీ ఎక్కడ కొట్టారు అన్నాడు కిరీటి అతను క్షణ సేపు ఆలోచించి కంటి మీద కొట్టారు అన్నాడు అయ్యో నేను కేసు పరిశోధిస్తాను అంటూ కిరీటి సుబ్రహ్మణ్యంతో కలిసి అతని దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు తర్వాత రోజు నగరంలో ప్రముఖ కంటి ఆసుపత్రి సంజీవి నేత్రాలయాకు వెళ్లాడు కిరీటి తన స్కూటర్ బయట పార్క్ చేస్తుంటే ఒక ఆడి కారు వచ్చి ఆగింది దాంట్లోంచి దిగాడు నగర ప్రముఖ సర్జన్ డాక్టర్ సీతాపతి ఈయన వచ్చాడేంటి ఈయన జనరల్ సర్జను కంటి ఆసుపత్రితో ఈయనికేం పని అనుకుంటూ ఆయన్ని అనుసరించాడు ఆయన ఆసుపత్రిలోని లగ్జరీ వార్డు వైపుగా కదిలాడు ఆ వార్డు చివర వాష్రూమ్ దగ్గర బాల్కనీ పక్కన ఉన్న వార్డు బాయ్ టిఫిన్ తింటూ కనిపించాడు ఆ లగ్జరీ రూమ్లో ఉన్న సర్వేశ్వరరావు గారికి ఏమైంది అన్నాడు మీరెవరు చెప్తే నాకేట్లావా అన్నాడు ఆ వార్డు బాయ్ బట్కారంగా నవ్వి జేబులోంచి ఐదు వందల రూపాయల నోటు తీసి ఇప్పుడు చెప్పు అన్నాడు కిరీటి ఆ వ్యక్తి ఆ నోటు లాక్కుంటూ తాను తినడం ఆపచేసి కిరీటి చెవిలో మెల్లగా చెప్పాడు థ్యాంక్ యూ అంటూ కిరీటి తాను విన్న విషయం గురించి ఆశ్చర్యపోతూ ఆస్పత్రి నుండి బయటపడ్డాడు ఆ తరువాతి రోజు సాయంత్రమే తన వాహనంలో ఆ గ్రనైట్ ఫ్యాక్టరీకి చేరాడు కిరీటి అక్కడ ఎదురుగా విశాలమైన స్థలం సాయంత్రం ఆరు దాటింది ఆ చుట్టుపక్కల ఏరియా పిల్లలంతా క్రికెట్ ఆడుతున్నారు ఫ్యాక్టరీ పక్కన ఒక చిన్న కాలనీ అక్కడే నేపాలీ వాళ్ళు ఉంటున్నారు చాలా సంవత్సరాలుగా వాళ్ళల్లో కొంతమంది స్వెట్టర్లు అమ్ముతారు కొంతమంది ఆ ఊళ్ళో రాత్రిళ్ళు గస్తీ తిరగడం ఇంకా కొన్ని ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తారు ఆ సమయంలో ఆ నేపాలీలకు చెందిన పిల్లలు చిన్న చిన్న చెక్క బ్యాట్లతో క్రికెట్ ఆడటం గమనించాడు ఒక గంటకు పైగా అక్కడే తిరిగాడు కొంతమందితో భేటీ వేసాడు ఆ తర్వాత ఆ గెస్ట్ హౌస్ ఆవరణలోకి ప్రవేశించాడు పెద్ద ఆయన ఆసుపత్రి పాలకు అవ్వడంతో ఫ్యాక్టరీ మూసేశారు ఆ గెస్ట్ హౌస్లోనూ ఎవరూ లేరు ఉండే సెక్యూరిటీ గార్డు కూడా టీ తాగటానికి బయటకు వెళ్ళాడు లోపల ఆవరణ అంతా చీకటిగా ఉంది అక్కడి లాన్లో ఒక కుర్చీ బహుశా ఆ పెద్ద ఆయన కుర్చీ అనుకున్నాడు ఆ కుర్చీ కింద ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తన హ్యాండ్కర్ చీఫ్తో దాన్ని తీసి తన సంచిలో వేసుకున్నాడు అతనికి కొంచెం అర్థమైంది తన పని అయిపోయిందనుకుని అక్కడ నుంచి నిష్క్రమించాడు రెండు రోజుల తర్వాత కిరీటి సుబ్రహ్మణ్యంతో కలిసి మహేష్ ఇంటికి వెళ్లాడు దొరికేరా అన్నాడు ఆతృతగా వారితో దొరికింది మీ నాన్నగారిని గాయపరిచిన ఆయుధం ఇదే అన్నాడు కిరీటి తన సంచిలోని ఆ వస్తువు తీసి అతనికి క్రికెట్ బాలా అన్నాడు అనుమానంగా దాని వెనుక చూసిన మహేష్ అవును ఇలాంటి క్రికెట్ బాలు ప్రాణాలను తీయగలదు తగలరాని చోట తగిలితే అవును ఇంతకీ ఎవరి పనిది అన్నాడు కోపంగా ఇది ఎవరి పని కాదు పిల్లలు క్రికెట్ ఆడుతూ పొరపాటును విసిరిన బాల్ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్న మీ నాన్నగారికి తగిలింది ఆయన తనను ఎవరో కొట్టారనే భ్రమలో ఉండడంతో మీకు అలా చెప్పారు కావాలని ఎవరూ చేయలేదు నేను ఎంక్వైరీ చేశాను పిల్లలు భయపడిపోయి తమ బాల్ కోసం కూడా మళ్ళీ మీ నాన్నగారి దగ్గరికి రాకుండా పారిపోయారు ఇక మీకు వచ్చిన ఆకాశ రావన్న ఉత్తరం మీ నాన్నగారి దగ్గరున్న ఆయుధం చూసి ఎవరు చిలిపిగా రాశారు ఆయన ఆయన తన ఆయుధాల గురించి చాలా మందికి చెప్పుకుంటారు కదా అది విషయం అన్నాడు నవ్విస్తూ హమయ ఒక సమస్య తీరింది మీకు థ్యాంక్స్ అంటూ తన డ్రాయర్ సరుగులోంచి డబ్బులు తీసి కిరీటికి అందించాడు కిరీటి రెండు చేతులు జోడించి సుబ్రహ్మణ్యంతో బయటకు వచ్చాడు ఇద్దరు తమ వాహనంలో కదిలి పావుగంట తర్వాత ఇంటికొచ్చారు అంతవరకు మౌనంగా ఉన్న సుబ్రహ్మణ్యం వెంటనే అన్నాడు ఏంటి సార్ అసలు విషయం దాచిపెట్టి అబద్ధం చెప్పారు అన్నాడు ఒక మంచి పని కోసం అబద్ధం వాడినా తప్పులేదు వాస్తవానికి క్రికెట్ బాల్తో బలంగా కొట్టడం వల్లే ఆయనకు గాయమై ఆసుపత్రి పాలయ్యాడు అది తగలరాని చోట తగిలింది ఆ విషయం ఆసుపత్రి వార్డు బాయ్కి లంచం ఇచ్చి తెలుసుకున్నాను ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేని సంగతి కనుక మహేష్ దాచిపెట్టి తన తండ్రికి కళ్ళ మీద ఎవరో కొట్టారని అబద్దం చెప్పాడు ఆయన తాగి ఉన్న విషయం కూడా మన దగ్గర దాచాడు కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవటం కోసం ఆ నేత్రాలయంలో చేరి తనకు తగలరాని చోట తగిలిన గాయానికి డాక్టర్ సీతాపతి గారి చేత వైద్యం చేయించుకున్నాడు ఇక ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాయటం కరెక్ట్ ఏ ఆయుధం చూసుకుని అరవై ఏళ్లు దాటినా ఇంకా కామంతో కళ్ళు కప్పి అమాయక పేద ఆడవాళ్ల మీద పెరగబడే ఈ మహేష్ తండ్రి ఆయుధం మీద గురి చూసి కొట్టారు అన్నాడు కిరీటి కసిగా ఇంతకీ అతడి ఆయుధం మీద ఈ క్రికెట్ బాల్ అనే ఆయుధం ప్రయోగించిన వీరుడి వివరాలు నాకు చెప్పలేదు అన్నాడు సుబ్రహ్మణ్యం వీరుడు కాదు వీర నారి అన్నాడు కిరీటి ఆడపిల్ల అన్నాడు ఆశ్చర్యంగా అవును పన్నెండేళ్ల పిల్ల పేరు దుర్గ ఆ రోజు అక్టోబర్ పదిహేను దసరా పర్వదినం కాస్త ముక్క తిని ఫుల్గా తాగి మత్తుగా ఉన్న ఈ పెద్ద మనిషికి ఆడ మనిషి కావలసి వచ్చింది ఆ నేపాల్ కాలనీలో ఒక మహిళను గెస్ట్ హౌస్లో పనందుని పిలిచాడు పిలిచి అఘాయిత్యం చేయబోయాడు ఆమె తప్పించుకుని పారిపోయింది ఆ సాయంత్రం ఆమె కూతురు దుర్గా అమ్మవారి అవతారం ఎత్తింది తన తల్లి మీద దాడి చేసిన మానవ మృగమైన వాడు తాగేసి మత్తుగా పడుకున్న వేళ క్రికెట్ బాల్తో బలంగా కొట్టి పారిపోయింది వీడు చాలా చాలామంది నేపాలీ ఆడవాళ్లను నయానో భయానో డబ్బు గెరచూపి లోపరుచుకున్నాడు అయితే ఈసారి చుక్కెదురయింది ఆ చిన్నపిల్ల చుక్కలు చూపించింది సాహసం చేసింది తాను చుక్క వేసుకుని నిద్రిస్తున్న సమయంలో అన్నాడు చిన్నగా నవ్వి ఇప్పుడు ఐదు చుక్కల ఆస్పత్రిలో పడుకుని కనబడని చుక్కల్ని లెక్కిస్తున్నాడు ముసలాడు అన్నాడు సుబ్రహ్మణ్యం తాను నవ్వి అవును వాడి కొడుకు ఇంకా దుర్మార్గుడు ఆ నేపాలీల వల్ల తన తండ్రికి గాయమైందని తెలిస్తే వారి మీద కక్ష కడతాడు అందుకే అబద్ధం చెప్పాను అన్నాడు మీరు సూపర్ అంటూ గురువు గారిని హత్తుకున్నాడు సుబ్రహ్మణ్యం అయితే ఇక్కడ మనం కీర్తించవలసింది ఆ దుర్గమ్మ సాహసం ఆమె ఆయుధానికి ఇవ్వవలసిన బహుమతి మన దగ్గరే ఉండిపోయింది అన్నాడు కిరీటి ఆయుధం ఏమిటి బహుమతి ఏమిటి అన్నాడు సుబ్రహ్మణ్యం ప్రశ్నార్థకంగా చూస్తూ ఆ ఆయుధం దుర్గ చూపిన ధైర్యం అందుకు ఈ బహుమతి పాతికి ఆమెకే నవ్వుతూ చెప్పాడు కిరీటి రెండు వేల ఇరవై రెండు కథామంజరి సెప్టెంబర్ సంచిక కథ ఆయుధం కలం డాక్టర్ ఎం సుగుణరావు గళం వెంపటి కామేశ్వరరావు